అనినన్ విప్రవరుండు కౌతుక భరవ్య గ్రంథరంగుండు భక్తి నిబద్ధాంజలి బంధురుండునై మీ దివ్య ప్రభావం విరుంగని నా ప్రళదములు సహించి మునిలోక గ్రామణి సత్కృపన్ నను మీ శిష్యుని తీర్థయాత్ర వలన ధన్యాత్ముగా చేయరే చెప్పేశాడు. అయ్యా మన్నించండి, కాస్త నోరు జారేనేమో, మరి నేను కాస్త మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేనేమో స్వామి, పొరపాటైపోయింది, మీ మహత్వం తెలియక మీ మహిమ గుర్తించకుండా నేను ప్రవర్తించినందుకు క్షంతవ్యుణ్ణి, నన్ను క్షమించండి, కాబట్టి నన్ను మీ శిష్య పరమాణువుగా స్వీకరించండి, నన్ను కూడా ధన్యుణ్ణి చేయండి, నాకు ప్రతిరోజు ఉన్నటువంటి ఈ అనుష్ఠాన జీవన విధానం చేత తీర్థయాత్రలు చేయించే భాగ్యం కలగడం లేదు, నాకు ఆ ఔషధం ఏదో కాస్త మీరు అనుగ్రహించారంటే నేను కూడా అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు చూసే అవకాశం నాకు కలుగుతుంది కదా స్వామి అని నన్ను మీ శిష్యుని తీర్థయాత్ర వలన ధన్యాత్ముగా చేయరి, దీని అనుకున్న తీర్థయాత్ర చేసే అవకాశం నాకు కల్పించండి స్వామి అని అడిగాడు. అనుటయు రసలింగమునిడు తన ఒట్రువ ప్రేపసజ్జ దంతపుపరణి నీచిన పసరిది అది అని చెప్పకపోసే తత్పదాంబుజయుగళిను వెంటనే తన సంచిలో నుంచి తీసి దంత బరిణె, ఆ బరిణెలో ఒక ఔషధం ఉంది, ఆ ఔషధాన్ని ప్రవరుని పాదాలకు ఆయనే పూశాడు. ప్రవరునికి ఎంత తొందరంటే అవి లయపనం చేసుకున్నాడో లేదో, మిగిలిన విశేషాలు ఏమి ఆయన అడిగే అవకాశం కూడా తీసుకోలా, వెంటనే ఆయన మనస్సులో అనుకున్నాడు, ఆ మందిడి అతడరిగిన భూమీసురుడరిగి తుహిర భూధర శృంగ శ్యామల కోమల కారణ హే మధ్య ధరీక్షరీ నిరీక్షాపేక్షన్. అల్లసాని పెద్దన గారు హిమోత్తరత ప్రాంతాలు చూడాలనే కుతూహలం ప్రవరుని యొక్క అంతరంగంలో తరంగితమైనటువంటి భావోద్వేగంతో ఉందో చెప్పడానికి ఆయన వెంటనే భూమీసురుడరిగి తుహిన భూధర శృంగ శ్యామల కోమల కారణ హే మాడ్య ధరీ ఝరీ నిరీక్షాపేక్షన్, ఆ శబ్ద సంయోజనం కూడా ప్రవరుని మనస్సులో ఎంత ఉత్సాహం ఉన్నదో ఎంత కుతూహలం ఉన్నదో హిమాలయాలు చూడడానికి అక్కడే బయలుదేరాడు. భారతీయ సంస్కృతిలో సనాతన సంస్కృతిలో జరిగినటువంటి మహత్తరమైన ఇతిహాసాలు కానీ ఐతిహ్యాలు కానీ అన్నిటికీ కూడా హిమాలయాలతో అనుబంధం ఉన్నది. గంగ అక్కడి నుంచే జన్మిస్తూ ఉంది, వేద వేదాంగాలు అక్కడే జన్మించాయి, వ్యాసమహర్షి యొక్క ఆశ్రమం సరస్వతి నది తీరంలో ఉన్నది. ఇవన్నీ చూస్తే ద్విషత్తరంగిణి తీర సురసుందరి కరకంకణ క్వణక్వణన వీణారావ కలిత హరవిజయ మంగళగీతిక ప్రతిధ్వనిత కందరుడ హిమవద్గిరీంద్రుడ నేను, భరతరాంగ్ణి శిరోభాసమాన మనోజ్ఞ వజ్రకోటీర హిమవద్గిరీంద్రుడ నేను, బహుపుణ్య నదనదై లహరీ ముహుర్ముహుర్ మహనీయ దర్శన స్పృహణీయుడను నేను అని హిమవంతుని యొక్క స్వగతమని మహాకవులు వర్ణించారు. హిమాలయ పర్వతరాజు ఆయన స్వగతం ఎలా ఉంటుంది, ఎన్నో నదులున్నాయి నాలో, ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, భారతమాత యొక్క అలంకారాన్ని నేను, ఇలా అటువంటి హిమాలయాలకు వెళ్ళాడు. వెళ్ళి ఎంత ఆనందమో ప్రవరాక్షునికి, అటజనిగాంచ భూమిసురుడు అంబరచుంబి శిరస్సరక్షరీ పటల ముహుర్ ముహుర్లుట నభంగ తరంగ మృదంగ నిస్ఫున స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలము. ఆ సీతశైలము మంచు కొండ, ఆ కొండకు వెళ్ళాడు. అంబర చుంబి శిరస్సరక్షరీ పటల ముహుర్ ముహుర్లుట నభంగ తరంగ మృదంగ నిస్ఫున స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపజాలమున్. ఆ ఉత్తుంగ తరంగాలతో పెద్ద పెద్ద బండల నుంచి రాళ్ల నుంచి ప్రవాహాలు లేచిపడి లేచిపడి వస్తూ ఉంటే ఆ ఉత్తుంగ తరంగాల శబ్దాలన్నీ కూడా మధ్యల శబ్దాలలాగా ఉన్నాయి. లయాత్మకమైనటువంటి ఆ మృదంగ శబ్దాలకు నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. కటక చరత్కరీణు కరకంపిత సాలము, ఏనుగులు ఎన్నో మృగాలు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సీతశైలాన్ని చూశాడు. అక్కడ నరనారాయణ చరణాంబృహద్వయ భద్రచిహ్నముద్రిత బదరీ తరుషండ మండలాంతర సరణి ధరణీసురుండు సనజరణిదుటన్. హిమాలయాల్లో పర్వతాకారాల్లో ఉన్నటువంటి నరనారాయణుని చూడగలిగాడు. ఆ నరనారాయణుడు లీలామానుషమూర్తులై నడిచినటువంటి ప్రదేశాలు చూచి వారి యొక్క పాదముద్రలు చూడగలిగాడు ప్రవరాక్షుడు. ఎందుకంటే లోకంలో సామాన్య మానవులు వారి పాదముద్రలు ఒక పద్ధతిలో ఉంటాయి, కానీ
శ్రీమన్నారాయణుని యొక్క పాదముద్రలు అందరి పాదముద్రలాగా ఉండవు. రేఖ మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకు సంవృహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతలౌ పరతత్వచిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రీమన్నారాయణుని అవతారం కాబట్టి ఆయన పాదపద్మాల్లో శంఖము చక్రము కల్పవృక్షములు కామధేనువు అమృత కలశము చింతామణి ఇవన్నీ రేఖామాత్రములుగా ఉంటాయి పాదముద్రలు. అటువంటి పాదముద్రలు భగవంతునికే ఉంటుంది, మానవ మాత్రులకు ఉండవు. అటువంటి ముద్రలు ప్రవరుడు చూడగలిగాడు. నరనారాయణుని యొక్క పాదముద్రలు చూస్తూ ఎంతో పరవశించాడు ఈ ప్రవరాక్షుడు. ముందే ఈ ప్రవరాక్షుడు భాగవతోత్తముడు కాబట్టి, భక్తిశీలుడు కాబట్టి, అనుష్ఠానపరుడు కాబట్టి అటువంటి పుణ్యమూర్తుల యొక్క పాదముద్రలు చూస్తే వాళ్ళని చూసినట్టే హల కులిశ అంకుశ జలజధ్వజఛత్ర లాలిత లక్షణ లక్షణములు సరళిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానస తమ పటలములును సురుచిరాంగుష్ట నిశ్చూత గంగాతీర్థమండిత హరజటామండలములు అంచిత ధ్యాన పారాయణ జనయోగ్య కలుష పర్వత దీప్త కులిశములును దాసలోక మనోరథదాయకములు చారుయోగి మనఃపద్మ షట్పదములు అనగ తనరిన హరిచరణాంబుజములు భాగవతాదులు చెప్తాయి. ఈ విధంగా అటువంటి దేవదేవుని యొక్క పాదారవిందాలని మనం యోగభావనతో మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రవరాక్షుడు కూడా ఆ పాదముద్రలు చూచి పరవశించి అవి మనస్సులో ప్రతిష్ఠించుకొని ఉంటాడు. ఆయన ఎన్నో మంచి మంచి దృశ్యాలు చూశాడు. అక్కడ ప్రకృతి సౌందర్యానికి పెట్టిన పేరై ప్రకృతిని మనం సేవిస్తాం. పంచభూతాత్మక ప్రకృతిలో ఉన్నవాళ్ళ మనమంతా కూడా ప్రకృతి యొక్క అందచందాలను ఆస్వాదించి ఆనందించవలసినటువంటి సంస్కారం మనకు ఉండాలి. అటువంటి సంస్కారంతో తొండముల సాచి అందుగు జిగుళ్లకు నిక్కు కరుణ దంతఛాయ కడలు కొనగా సెలవుల వనదంశలు వనదంశములు మూగి నిరవెట్ట కోల్పురుల్ పొదరిండ్ల గురకలిడగా సెలయేటి ఇసుకలంకల వరాహంబులు మొత్తంబులై త్రవ్య ముస్తెలెత్త అడ్డంపు నిడుపు నాబడ్డల గతి మనువిళ్ళు డొంకల నుండి క్రెళ్ళు దాట ప్రబల భల్లుక నగభల్ల భయద మదన శిథిల మధుకోస విసర విశీర్ణ మక్షిక అంతరంతర దంతురితా తపమున పుడమి తిరతండుల న్యాయమున వెలుంగా. ఎన్ని దృశ్యాలు చూస్తున్నాడో ఆయన. అందుకు చెట్ల యొక్క చిగుళ్ళంటే ఏనుగులకు చాలా ప్రీతి. తొండములు సాచి అందుగు జిగుళ్లకు నిక్కు కరుళ దంతఛాయ, ఆ కరుళ యొక్క దంతములు ఏనుగు దంతాలు తెల్లగా ఉంటాయి. ఆ దంతకాంతులు చూచి ఆనందపడుతున్నాడు. పెద్ద పురుడు క్రూర జంతువులు కాబట్టి చిన్న చిన్న జంతువులను తింటుంటాయి. ఆ మాంసపు ఛాయ ముక్కలంతా కూడా ఈ పెదవుల పైన అంతా వ్యాపించి ఉంటుంది. ఆ పులులు నిద్రపోతూ ఉన్న సమయంలో ఈకలు మూగి అవి తొలసి తినే ప్రయత్నం చేస్తుంటాయి ఆ చిన్న చిన్న మాంసపు ముక్కల్ని పులులు నిద్రపోయే సమయంలో. మరి శరయేళ్ళు పారుతూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక సెలయేటికి మరొక సెలయేటికి మంచి ఇసుక లంకలాగా ఉంటుంది, చిన్న చిన్న ఇసుక దెబ్బలు పెట్టి ఉంటాయి, అవి దాటుతూ ఉన్నాయి. సెలయేటి ఇసుక లంకల వరాహంబులు మొత్తంబులు ఈ త్రవ్యం ముస్తెలెత్త, అటువంటి ఇసుక దెబ్బలు ఏర్పడినటువంటి చోట తవ్వి ఈ తుంగ యొక్క భూమి భాగంలో ఉన్నటువంటి వేళ్లతో కూడినటువంటి భాగాలు పెకలించి అవి తినే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక ఆ సెలయేళ్ళు దాటిపోతున్నటువంటి మృగాలు, ఎన్నెన్నో మృగాలను చూస్తున్నారు, దృశ్యాలు చూస్తున్నాడు. మరి తేనెతుట్టెలు, ఆ తేనెతుట్టె పగలగొట్టింది ఎరుగుబంటూ, తేనె పగిలి వస్తూ ఉంది, అప్పుడే ఎండ కిరణాలు పడుతూ ఉన్నాయి ఆ తేనె పైన. మరి తేనె ఒక రంగులో ఉంటుంది, ఎండ కిరణాలు మరొక రంగులో ఉంటాయి. నువ్వులు బియ్యము కలిపితే కలిపి నేలపై పోస్తే ఎలా ఉంటుందో పొడమి తిరతండుల న్యాయమున అటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే ప్రకృతి పారవశ్యంతో ఈ ప్రకృతి మాత యొక్క ఒడిలో క్రూర జంతువులు సారు జంతువులు మానవులు అందరూ కూడా ఎంత ఆనందిస్తూ ఉన్నారు. అంతరంగమున తరంగితంబుకు హర్షోత్కర్షంబున, ఆయన అంతరంగంలో హర్షోత్కర్షము ఆనందాతిరేకము అరలు అరలుగా పొంగి పొంగి ఎంతో ఆయన పరవశించిపోతూ ఉన్నాడు. ఇంకా అలా అలా తిరుగుతూ నిడుద పెన్నెరిగుంపు చెడగట్ట సగరుమమ్మను మండు తపముగైకొనిన చోటు జరఠకచ్చప కులేశ్వరు వెన్నుగానరాన్ జగతికి మిన్నీరు దిగిన చోటు పుచ్చడీకతనంబు పోబెట్టి గిరికన్య పతిగొల్వ ఆయాసపడిన చోటు
వలరాచ రాచవాడు అలికక్షు కనువెచ్చ కరగిర అల కనికరపు చోటు తపసి ఇల్లాండ్ర చెలువంబు తలచి తలచి మున్ను ముచ్చిచ్చును విర అడిగొన్న చోటు కనుపపులు వేల్పు బడవాలు గన్నచోటు హర్షమును చూచి ప్రవరాఖ్యుడు ఆత్మలోన అని ఎంత ఆత్మ ఉప్పొంగిపోతూ ఉందో. ఎటువంటి దృశ్యాలు చూశాడంటే గంగను భూమిపై ప్రవహింప చేయడం కోసం భగీరథుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆ ప్రదేశం చూడగలిగాడు ఆయన. అంతేనా, ఈ సృష్టిని కింద కూర్మావతారంలో స్వామి మోస్తున్నాడని ఆ కూర్మం యొక్క వీపు కనిపించేట్టుగా గంగ దిగిందట. జరఠకచ్చపు కులేశ్వరు వెన్ను గానరాన్ జగతికి మిన్నేరు దిగిన చోటు. ఎక్కడ గంగ దిగిందో భూమికి ఆ ప్రదేశాన్ని అంటే గంగోత్రి ఇవన్నీ కూడా చూడగలిగాడు ఆయన. అంతేకాదు, మరి ఆ అమ్మవారు పార్వతీదేవి హిమత్రోత రాజకుమార్తె పరమశివుని ఎక్కడ సేవించిందో పరమశివుని భర్తగా పొందాలనే ప్రయత్నంతో ఆ దేవదేవునికి ఎక్కడ పరిచర్య చేస్తూ తాను వ్రతం గడిపిందో పుచ్చడీక తనంబు పోబెట్టి గిరికన్య పతిగొల్వ ఆయాసపడిన చోటు ఆ సపర్యలు చేసినటువంటి చోటు అంటే భగవంతుడు తపస్సు చేసిన చోటు కూడా చూశాడు ఆయన. వలరాచ రాజవాడు అలికాక్షు కనువెచ్చ కరగిన అల కనికరపు చోటు. ఎక్కడ పరమశివుని కంటి మంటకు మన్మధుడు బూడిదైపోయాడో ఆ ప్రదేశాన్ని కూడా ఆయన చూడగలిగాడు. సుబ్రహ్మణ్యస్వామి ఆయన రెల్లు నుంచి పుట్టాడని ఐతిహ్యం, దర్భర నుంచి. ఎక్కడ ఏ ప్రదేశంలో రెల్లు నుంచి జన్మించాడో కనుపపులు వేల్పు బడవాలు గన్నచోటు. ఆయన ఎక్కడ ప్రప్రథమంగా దేవతలు చూశారో ఆ ప్రదేశాన్ని చూడగలిగాడు. ఇలా ఎన్నో ప్రదేశాలు, వింతలు, విశేషాలు, దృశ్యాలు, ప్రకృతి యొక్క సౌందర్యము చూస్తూ చూస్తూ ఆయన అనుకున్నాడట, తలమే బ్రహ్మకు నేని ఈ నగ మహత్వం వెన్న. హిమాలయ పర్వత సౌందర్యాన్ని, సౌందర్యాతిరేకాన్ని వర్ణించడానికి చతుర్ముఖ బ్రహ్మకైనా శక్యమా? తలమే బ్రహ్మకునైన ఈ నగ మహత్వం వెన్న, నేనీయడని గల చోద్యంబులు రేపుగనుగునీదని కాకేమి నీడే గదన్. ఇక్కడ ఉండే స్వయగాలు చూడాలంటే ఒక్కరోజులో చూడగలమా? మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తూ ఉండాలి. ఏముంది, నేను ఈరోజు వెళ్ళిపోయినా మళ్ళీ రాగలను, చూడగలను, ఒక అవకాశం దొరికింది, ఎలా రావచ్చు? కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చి చూసే అవకాశం నాకు ఉండాలి ఈ పర్వతాలని అనుకుంటూ ఉన్నాడు ఆ మనసులో. ఆయన అమాయకంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఎన్నెన్నో చూశాడు అక్కడ. ప్రమథాధిపతి ఇంటి పట్టెరింగే శశికీత గలపు చదరేట సురరాజు అంటే దేవేంద్రుడు శశీదేవితో జలక్రీడలాడినటువంటి ప్రదేశము, ఇంకా ఎన్నెన్నో చూశాడు ఆయన. పృథు చక్రవర్తి ఎక్కడ ఔషధాలు పిదికాడో ఆ ప్రదేశము, ఇన్ని చూసిన వాడికి ఎంత ఆనందం ఉంటుంది. అందుకు అనుకుంటున్నాడు, ఈ పర్వత మహాత్మ్యాన్ని కీర్తించాలంటే బ్రహ్మ కూడా శక్యం కాదు, కాబట్టి ఇంకా చాలా చూడాలి, నేను కొన్ని చూశాను, ఇప్పుడు ఇంకా చూడాలి, ఈరోజు వెళ్ళిపోయి ఇంకొక రోజు వస్తాను. నళిని బాంధవ భానుతత్తర వికాంతస్యంది నీహార కందళ చూత్కార పరంపరలు పై పైన్ మధ్యాహ్నము తెలిపెడిన్. బాగా మిట్ట మధ్యాహ్నమైనట్టుగా అనిపిస్తూ ఉంది, అయినా మిట్ట మధ్యాహ్నం ఎండయం లేదు. అక్కడ సూర్యకాంత శిలల నుంచి చూత్కార శబ్దంతో జలం స్రవిస్తూ ఉంది కాబట్టి మధ్యాహ్నం అయిపోయినట్టుగా భావించాడు ఆయన. అపరాహ్నం, మధ్యాహ్నం దాటిన తర్వాత మళ్ళీ కొంత అనుష్ఠానం ఉంటుంది ఆయనకి. మళ్ళీ సంధ్యము, సంధ్య వార్చుకోవడం, ఇంకా సాయంత్రం వరకు మళ్ళీ పూజా పునస్కారాలు ఉంటాయి. అందుకని తొందరగా వచ్చేయాలి ఆయన. అందుకని ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుచు క్రమ్మరు వేళ నీహారవారి బెరసి తత్పాదరేపంబు కరగిపోయి కరగిపోవుట ఎరుగడ ధరణి సురుడు దైవకృతమున కెరడ అసాధ్యంబు కలదే. ఆయన అమాయకుడు, పాపం నిష్కల్మషుడు, తెలియదు ఆ మంచుకి ఔషధ సిద్ధుడు తన పాదాలకు పూసినటువంటి పాదలేపం కరిగిపోయింది. ఆయన ఏం చేసి ఉండాలి, పాదాలకు పాదలేపం బాగా పూసిన తర్వాత కొంత నీ దగ్గర పెట్టుకోవాలని కూడా ఇచ్చుండాలి కొంత. ఆ పని ఆయన చేయలేదు, ఈయన అడగలేదు, ఈయనకు తొందర. కాబట్టి ఆ తొందరలో ఎంత ప్రమాదం వచ్చిందో చూశారా. అతడట్లౌషధహీనుడై నిజపురీ యాత్రామిళత్ కౌతుకొద్ధటి భోవన్ సపతి స్ఫుటార్థ చరణ ద్వంద్వంబు రాకుండినను. మతి చింతించుచు అవ్విధం విరిగి హా నన్నిట్లు దైవంబ తెచ్చిట ఈ ఘోరవన ప్రదేశమునకు సిద్ధాపదేశంబునం. ఎంత బాధపడిపోయాడు ప్రవరుడు. అయ్యో, పాదరేపం కరిగిపోయింది, నా పాదాలు రావడం లేదే. నేను మనసులో సంకల్పించిన అరుణాస్పదపురము మా ఊరికి వెళ్ళే దారి నాకు అర్థం కావడం లేదే. ఎలా పోగలను?
ఆ సిద్ధుడు నాకు ఉపదేశం చేశాడా? కాదు, ఇది అపదేశం. ఇది ఇది నా మేలుగోరు చేసినటువంటి కార్యం కాదు, నన్ను కష్టాల్లో ముంచడానికి చేశాడా మహానుభావుడు. ఇప్పుడు అర్థమవుతూ ఉంది నాకు. ఈ పర్వతాలు చూడాలనే భ్రమతో వచ్చి ఇక్కడ చిక్కుకుపోయానే. అకలంక ఔషధ సత్వమును తెలియ, ఆయన ఇచ్చిన ఔషధానికి ఏమో గొప్ప శక్తి ఉంది, నేను కాదనను. పాదలేపాన్ని పూసుకుంటే అనుకున్న చోటికి పోతాం, కానీ నాదే తప్పు, ఆయన తప్పు కాదది. మాయా ద్వార కావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములనే సేవింపక, ఉద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాఘ్రము ఈ మంచు కొండకు రాజల్లునే బుద్ధిజాడ్జ నీతోన్మాదులు గదా శ్రోత్రియులు. నేను నా బుద్ధిజాడ్యంతో విచక్షణ కలిగి ఆలోచించకుండా, యథార్థం తెలుసుకోకుండా ఎంత అజ్ఞానంగా ప్రవర్తించి కష్టాల్లో చిక్కున్నానో చూడండి. ఇలా అయిపోయింది నా పరిస్థితి. ఆ పాదలేపమనే ఔషధ ప్రభావం తెలుసుకోవడానికి దానికి ఆ శక్తి ఉంది. ఇక్కడికే వచ్చారంటే నేను ఇక్కడికి రాకుండా మాయా ద్వారక అవంతి కాశీ కురుక్షేత్రాది ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళుంటే మరి ఈ పాదలేపం పోయినా కానీ మనుషులు ఉంటారు, అయ్యా మా ఊరికి ఎలా పోవాలో చెప్పండి అంటే చెప్పే అవకాశం ఉంది. ఈ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకెవరు కనిపించడం లేదే. నరుని ముసంబుగానకయున్న ఊరెల్ల అరయు మజ్జన కుడెంతడలు నొక్కు, ఇప్పుడు సంధ్యల వేళ ఇరువెళ్ళ నీక నన్నోమెడు తల్లి ఎంతొరలు నొక్కు, అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంత మదినెంత కుందు నొక్కు, కెడదోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రుడు ఇంతకు ఎంత చింతింతు నొక్కు, అతి సంతర్పణంబులేమయ్య నొక్కు అగ్నులేమయ్య నొక్కు, నిత్యంబులైన కృత్యముల బాసి దైవంబా కినుకనిట్లు పారవయిచితే మిన్నులు పడ్డ చోట. దైవాన్ని నిందిస్తున్నాడు. ఓ దైవమా, ఎందుకయ్యా నా పైన పగబట్టావు, నాపై ఎందుకు ఇలా పగ తీర్చుకుంటున్నావు, నేనే మీకు ఇచ్చేశాను స్వామి, మిమ్మల్ని ఎప్పుడూ సేవిస్తూ ఉన్నానే, నన్ను ఎందుకు ఇంత కష్టాల్లో ముంచేశావే, పారవయిచితే మిన్నులు పడ్డ చోట, ఆకాశం భూమి తాగే చోట పడేసేసావే నన్ను, ఇక్కడేం చేయగలను నేను అంటూ తలుచుకుంటున్నాడు. అయ్యో ఒక్క నిమిషం నేను కనిపించకపోతే మా నాన్నగారు ఏం చేస్తారు, ఊళ్ళందరినీ అడుగుతుంటారు, అయ్యా మా కుమారుని ఏమన్నా మీరు చూశారా, మా అబ్బాయి మీకు కనిపించాడా అని అడుగుతుంటాడు. అంత అనుబంధం తండ్రి గారికి నేనంటే. అలా సాయంత్రం అయితే చాలు, సూర్యాస్తమయం అయితే చాలు, నాయన ఇల్లు దాటి పోవద్దురా, ఎక్కడికి పోవద్దు అంటుంది తల్లి. ఎప్పుడు సంధ్యల వేళ ఇలువెళ్ళని కదా నోమిడు తల్లి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నా గురించి. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంత, ఆయన సోమిదమ్మ, ఆమె గొప్ప సాధ్వీమణి కదా, ప్రవరాక్షిణి యొక్క శ్రీమతి గారు. వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ఉద్దీయవు అతని గృహిణి, అటువంటి గొప్ప తల్లి ఆ తల్లి. ఆమె తలుచుకుంటున్నాడు, ఆమె ఎంత బాధపడుతూ ఉందో. ప్రతిరోజు పాఠం చదువుకోవడానికి వస్తారే విద్యార్థులు నా దగ్గరికి, కెడదోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రులు మంచి శిష్యులు ఇంతకు ఎంత చింతింతి, మా గురువుగారు ఎక్కడికి పోయారు ఎక్కడికి పోయారని వాళ్ళు ఎంత చింతింత ఎంత బాధపడిపోతున్నారో కదా. అతిథి సంతర్పణంబులేమయ్యనుకో, ఇంటికి అతిథులు అభ్యాగతులు వస్తూ ఉంటారే వారిని ఆదరించాలి కదా, అవి ఏం జరిగిపోతూ ఉందో. అగ్నులు ఏమయ్యనుకో, అగ్నిహోత్రం చేయాలి కదా, అవన్నీ ఏమీ లేకుండా ఇక్కడ ఇట్లా చిక్కుకున్నానే, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు అని చాలా పరిపరి విధాల మనస్సులో ఎంతో వేదన పొందుతూ ఉన్నాడు ఆయన. అలా పిచ్చిగా నడుస్తూ ఉన్నాడు, గమ్యస్థానం లేకుండా సాగించే నడక అది. అలా సాగిస్తూ సాగిస్తూ కురిస ధారాహతి పులుపున పైనుండి అడుగుజోపక జేగురైన తటుల, బృదమయంగా ఉంది ఎక్కడ చూసినా కానీ, జాగ్రత్తగా అడుగు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఒక లోయలోకి ప్రవేశించాడు. గంధర్వ యక్షగాన ఘూర్ణితమగు ఒక్క కోనగని, ఏ పెద్ద కోన, పెద్ద లోయ. ఆ లోయలోకి దిగే ప్రయత్నం చేస్తున్నాడు. నికట మహీధరగ్ర తట నిర్ఘత నిర్ఘర ధారభాసి లోయకు తలక్రిందులై మలకలై దిగు కాలువ వెంట పూచు మల్లికలు అవలంబనంబుగా అళి ప్రఖరధ్వని చిమ్మిరేగి లోనికి మణిపట్టభంగ సరణిన్ ధరణీసురుడేగి చెంగటన్. అలా కొన్ని తీగలు పట్టుకొని ఎట్లో జాగ్రత్తగా పడుతూ నడుస్తూ నడుస్తూ కిందికి దిగాడు, ఆ లోయలోకి దిగాడు. లోయలోకి దిగితే గంధర్వ యక్ష గానఘూర్ణితంగా ఎక్కడో మంచి శబ్దాలు వినిపిస్తున్నాయి, మరి ఎక్కడో జలసంచారం ఉండే అవకాశం ఉందేమో అనే భావన కలుగుతూ ఉంది. కనుగొని ఇది మునియాశ్రమమును తహతహ వడమి
ఇచ్చటి కరిగిన నాకు కరణగు ఒక తెలుగుకోయని మనమున గల దిగులు కొంత మట్టువడంగన్. ఎక్కడెక్కడన్నా మహర్షుల ఆశ్రమాలు ఉండేట్టుగా ఉంది. ఏదో ఒక మహర్షి ఆశ్రమం కనిపించినా కానీ వాళ్ళు మహానుభావులు కదా, మా ఊరికి దారి చెప్తారు, నేను అక్కడికి పోవచ్చు అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు ఆయన. ఒక పెద్ద సుగంధభరితమైనటువంటి అనేక పరిమళాలు నింపుకున్నటువంటి వాయుతరంగాలు వచ్చి ఆయన తాకాయి. మంచి వాసన వస్తూ ఉంది. మృగమద సౌరభ విహవద్ ద్విగుణిత ఘనసాంద్ర సార వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తెలుపు ఒక్క మారుతమలసెన్. అనేక సుగంధ ద్రవ్య సంభారాలు కలిపి తమలపాకులు ఒక్కలు ఇవన్నీ కలిపి తాంబూలం బాగా సేవించినటువంటి ఒక స్త్రీ, ఆ తాంబూలపు వాసన గాలిలో కలిసి గాలి తుంపులలో మిళితమై వస్తే ఎలా ఉంటుందో అటువంటి వాసన వచ్చి ఆయనకు సోకింది. కానీ ప్రవరాక్షునికి లౌకికమైనటువంటి స్పృహలు లేవు కాబట్టి అది సోకినా కానీ ఎక్కడో దగ్గరలో అమ్మాయిలు ఉంటారని అనుకోలేదు ఆయన. ఎవరో మగువు పొరుపు జరుపు ఒక్క మారుతము అలా వచ్చింది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. వెళితే గరుడ పచ్చల చేత నిర్మింపబడినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి మేడ కనిపిస్తూ ఉంది. తావుల్ క్రేవల జల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్, మావుల్ క్రోవులు అల్లిబిల్లిగును కాంతారంబునందు, ఐందవ గ్రావా కల్పిత కాయమాన జటిల ద్రాక్షాగుడు చంబులన్, పూందీవెరనొప్పునొక్క భవనంబున్ గారుడోత్కీర్ణమున్. చెంగులువలు ఎర్ర కలువలు వికసించినటువంటి ఒక సరస్సు, ఆ సరస్సు యొక్క తీరంలో గరుడ పచ్చల చేత నిర్మింపబడినటువంటి ఒక పెద్ద మేడ, ఆ మేడ ప్రాంగణంలో ఎంతో మనోహరంగా ఉన్నటువంటి ప్రకృతి, ఎన్నో పూల మొక్కలు చెట్లు, ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం. ఆ ప్రాంగణంలో ఒక వేదిక పైన కూర్చొని ఒక అమ్మాయి వీణ వాయిస్తూ ఉంది. ఆ దృశ్యం చూచాడు. తతని తంబాభోగ ధవళాంశుకములోని అంగదట్టపు కావి రంగు వలన శశికాంత మణిపీఠి జాజువారగ కాయ లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల, తరుణాంగుళీభూత తంత్రీస్వనంబుతో జిలిబిలిపాట ముద్దులు నటింప, ఆలాప గరిజొక్కు అరమోప్పు కనుదోయి రతిపారవస్య విభ్రమము తెరూప, ప్రౌఢి పలికించు గీత ప్రబంధములకు కమ్ర కరపంకరుహరత్న కటక ఝణ ఝణధ్వని స్ఫూర్తి తాళమానములు గురూప ఇంపు తడుకొత్త వీణ వాయింపుచుండి. ఆమె వీణావాదనం చేస్తూ ఉంది. ఆ అమ్మాయి చాలా సౌందర్యవతి, మహాసౌందర్యవతిగా కనిపిస్తూ ఉంది. ఆమె యొక్క వేషభాషలు కానీ, ఆమె ధరించినటువంటి వస్త్రముల యొక్క విశేషములు కానీ, ఆమె ధరించినటువంటి అలంకారములు కానీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చూడటానికి ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. చాలా అందమైనటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయి శశికాంత మణిపీఠి జారు జిలిబిలి పాట పాట అని అల్లసాని పెద్దన గారు స్పష్టంగా చెప్పి పాట పాడుతూ ఉంది. ఆమె ఆ పాటకు అనుగుణంగా వీణ వాయిస్తూ ఉంది. పాట అనే పద్యరచనలో సిద్ధాస్తుడైనటువంటి ఒక మహాకవి పాట గురించి ప్రస్తావించాడు అంటే ఆ అన్నమాచార్యుల వారు అల్లసాని పెద్దన గారు ఒకే గురువు గారి శిష్యులు అని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి అన్నమయ్య పాటలు వినుంటాడు అప్పటికే ఆయన. వరువుధిని, ఆమె వరువుధిని, ఇప్పుడు మనం చెప్పుకున్న అమ్మాయే వరువుధిని, ఆమెను ప్రవేశపెడుతూ పాటతో ప్రవేశపెట్టాడు. ఆమె ఇంపు తడుకొత్త వీణ వాయింపుచుండి, ఆ వీణావాదనం చేస్తూ చేస్తూ ఉండి ఈ ప్రవరుని చూచిందామె, ఈ వస్తున్నటువంటి ప్రవరాక్షుని చూచిందామె. చూచి అంతర్గతంబున అతని రూప రేఖా విలాసంబులకు చుక్కి ఆయన చూస్తూనే, ఆయన కూడా గొప్ప అందగాడు కదా, ఈమె గొప్ప అందగత్తె, ఆయన గొప్ప అందగాడు, ఎక్కడివాడు యక్ష తనయందు జయంత వసంతకంతులం చక్కదనంబునన్ గిలువజారెడివాడు, మహీతలన్వయం బెక్కడ మహీసురన్వయం బెక్కడ, ఈతను విహోమెక్కడ, ఏరని బంటుగా మరు డక్క కొనంగరాదే అగటా రణవీడు పరిగ్రహించిన. వీణ పక్కన పెట్టి లేచి ఎక్కడవాడై ఉంటాడు వీడు, మరి ఎంత అందంగా ఉన్నాడు, ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంది ప్రవరాక్షుని వంక ఆమె కూడా. అలా చూస్తూ చూచి ఝళం ఝళత్కటక సూచిత వేగ పదారవిందయ్యై లేచి కుచంబులం తురుము లేనడు మల్లలనాడ అయ్యడం పూచిన ఒక్క పోక రుణుబోధియ చేరి విలోకన ప్రభావీచికలం తరీయ పదవీ కలశాంబుని విల్లిగొల్పుచున్. అలా తరేకంగా ప్రవరుని చూస్తూనే ఉందామె. ఈ ప్రవరుడు యాదృచ్ఛికంగా చూస్తున్నాడు, మామూలుగా సాధారణంగా చూస్తున్నాడు. ఆమె మాత్రం తదేకంగా ప్రవరుని చూస్తూ ఉంది.
ఆ చోటంలో ఏకాగ్రత ఉన్నది, ఒక యోగం ఉన్నది. ఏకాగ్రతే యోగం కదా. ఇతరేతరమైనటువంటి అన్ని ఆలోచనలు మాని ఒకే అంశంపైన మనసు దృష్టి కేంద్రీకరించామంటే అది యోగమే. ఇలా ఈ అమ్మాయి మనస్సులో అటువంటి ఏమీ ఇతరేతరమైన భావాలు లేకుండా అలాగే చూస్తూ ఉంది. ప్రవరుడు ఆయన వస్తూ వస్తూ ఈమె కూడా జగదేక సౌందర్యవతి, జగదేక సౌభాగ్యవతి, చూడడానికి ఎంతో ఉంది, మరి కరుణకు బిరుగుట్లు గొలిపే యవ్వనము సౌందర్యము అన్ని అందచందాలు ఆమెలో ఉన్నాయి.